ఉద్యోగాల భర్తీపై నిన్నటి దాకా సవాళ్ల పర్వం నడిచింది. మెయిన్ నోటిఫికేషన్ ఇస్తే మీరు నియామకాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ నిరుద్యోగుల సమస్యపై ఫోకస్ పెట్టింది. గ్రూప్ 1 అభ్యర్థులే స్వయంగా మద్దతు కోరడంతో ఈ అంశాన్ని సీరియస్ గా టేకప్ చేసింది గులాబీ పార్టీ. ఇప్పుడు దీనికి కౌంటర్ గా నిరుద్యోగ అభ్యర్థులకి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు టీపీసీసీ ప్రెసిడెంట్. కేటీఆర్ సపోర్ట్ కోరిన నిరుద్యోగులు అశోక్ నగర్ కి రమ్మంటూ అభ్యర్థన. గ్రూప్ 1 అభ్యర్థులతో మీటింగ్, అలర్ట్ అయిన కాంగ్రెస్ సర్కార్. గ్రూప్ 1 పరీక్షల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు అభ్యర్థులు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులతో పాటు జీవో నెంబర్ 29ని సవరించాకే పరీక్షలు నిర్వహించాలని నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 29 వల్ల దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి తీవ్ర నష్టం జరుగుతోందని అభ్యర్థులు ఆక్షేపిస్తున్నారు. ఆ జీవోను రద్దు చేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రధాన సమస్య జీవో నెంబర్ 55 తీసేసి జీవో నెంబర్ 29 చేశారు. గ్రూప్ 1 అనేది చాలా అత్యున్నతమైన పోస్ట్ కాబట్టి 10 సంవత్సరాలు వచ్చింది. గత ప్రభుత్వం 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ 3వ సారి వచ్చినాము. సో మేము చెప్పేది ఒకటే, జీవో నెంబర్ 55 ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రాసెస్ కొంచెం డిలే అయినా కూడా, ఎందుకు అంటే నవంబర్ 20 వరకు జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ వరకు ఆగండి, ఆయన తర్వాత మీరు ప్రాసెస్ ముందుకు పెట్టండి, అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో 20 కేసులు దాఖలయ్యాయంటున్నారు విద్యార్థులు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యాకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఓపెన్ రిజర్వేషన్ వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుందంటున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు లాభపడడం తప్ప తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగదంటున్నారు. మూసీతో పాటు పరీక్షల నిర్వహణ విధానాన్ని కూడా ప్రక్షాళన చేయాలంటున్నారు నిరుద్యోగ అభ్యర్థులు. రిజర్వేషన్ ఉన్న కేటగిరీ వాళ్ళు ఓపెన్ లో రిప్రజెంట్ అవుతారు అండ్ వీ కెన్ యూజ్ ఇట్ అన్ ఇన్నర్ రిజర్వేషన్స్ ఆల్సో. కానీ ఇప్పుడేం జరుగుతుంది, దే ఆర్ లిమిటింగ్ ఆర్ రిజర్వేషన్స్ హారిజాంటల్లీ జస్ట్ టు ద రిజర్వ్ కేటగిరీస్ అండ్ ఓపెన్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. నాన్ లోకల్ కేటగిరీ ఆల్సో దే ఆర్ బెనిఫిటింగ్. సో అండ్ అదర్ స్టేట్ పీపుల్ ఆల్సో క్యాన్ రైట్ దిస్. ఎక్స్ వేదికగా గ్రూప్ 1 అభ్యర్థులు చేసిన అభ్యర్థనకు వెంటనే స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్ నగర్ కు వచ్చి మద్దతు ఇవ్వాలని కోరడంతో తెలంగాణ భవన్ లో వారితో భేటీ అయ్యారు. అందరికీ న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసగిస్తోందని ఆరోపించారు కేటీఆర్. గ్రూప్ 1 అభ్యర్థులతో మీటింగ్ కి ముందు ఉదయం పార్టీ విద్యార్థి విభాగంతో సమావేశమయ్యారు కేటీఆర్. బీఆర్ఎస్పీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో 10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థపై చర్చించారు. నియోజకవర్గానికి 10 మంది ప్రతినిధులు హాజరైన బీఆర్ఎస్పీ మీటింగ్ లో విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై పోరాడాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం సంవత్సరానికి 1000, 10 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు. అదే కేసీఆర్ వచ్చినాక మొత్తం 232,000 ఉద్యోగాలకు శాంక్షన్ ఇచ్చి భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలు. మరి చిట్టినాయుడు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? నిన్న మొన్న ఒకటి ఇచ్చినట్టున్నాడు అంతే. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2 రోజుల క్రితమే గ్రూప్ 1 మెయిన్స్ కి అడ్డంకులు తొలగినట్లయింది. 21 నుంచి పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. 563 పోస్టుల భర్తీ కోసం ఏడాది ఫిబ్రవరి 22న టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. హాజరైన 300,000 మంది అభ్యర్థుల్లో 31,382 మంది మెయిన్స్ కి ఎంపికయ్యారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు తుదికీలో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషన్ వేశారు. వాటికి మార్కులు గెలిపి మళ్లీ కొత్త జాబితా ఇవ్వాల్సిందిగా కోరారు. మెయిన్స్ పరీక్షల్ని వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్లు విచారించిన హైకోర్టు ధర్మాసనం ప్రముఖ ప్రొఫెసర్లతోనే టీజీపీఎస్సీ నిపుణుల కమిటీని వేసిందని అభిప్రాయపడింది. పిటిషనర్ల అభ్యంతరాల్ని ఎక్స్పర్ట్స్ కమిటీ 1-2 సార్లు పరిశీలించాకే ఫైనల్ కీ ఇచ్చిందన్న న్యాయస్థానం అభ్యర్థుల పిటిషన్లని తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనకు దిగారు విద్యార్థులు. గ్రూప్ 1 అభ్యర్థులు బీఆర్ఎస్ మద్దతు కోరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచనతో గ్రూప్ 1 అభ్యర్థుల ప్రతినిధి బృందంతో గాంధీభవన్ లో భేటీ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏ ఒక్కరికి అన్యాయం జరగదని అభ్యర్థులకు భరోసా ఇచ్చారు. నేను కేటీఆర్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? పట్టుమని 35-40 వేలు దాటలే. మాకు చిత్తశుద్ధి ఉంది, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మేము వచ్చిన 9 మాసాల్లో దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చి తీరినాము. ఎన్నికలకు ముందు ఏ వర్గానికి ఏ వాగ్దానం చేశామో వాళ్ళన్ని పూరిస్తా ఉన్నాము.
ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శల్ని గుప్పిస్తోంది బీఆర్ఎస్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల మాట ఏమైందని పదే పదే ప్రశ్నిస్తోంది. గ్రూప్ 1 పరీక్షల వివాదం తలెత్తడం, అభ్యర్థులే ముందుకొచ్చి మద్దతు కోరడంతో ఇష్యూతో సర్కార్ని ఇరుకును పెట్టాలనుకుంటోంది. మొత్తానికి నోటిఫికేషన్ నుంచి నియామకాల దాకా ఉద్యోగాల జుట్టే తిరిగేలా ఉంది తెలంగాణ రాజకీయం.